గత ఏడాది ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల పెద్ద సినిమాలు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం 2 నెలల క్రితం టికెట్ రేట్లను పెంచుతూ కొత్త జీవోను జారీ చేసింది. టికెట్ రేట్ల పెంపు కోసం సీఎం జగన్ను కలిసిన హీరోలలో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు ఉన్నారు. అయితే ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, చిరంజీవి నటించిన ఆచార్య ఫ్లాప్ అయ్యాయి. ఈ విధంగా జరగడం వల్ల జగన్ను కలిసిన హీరోల సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ నటింట ఓ మీమ్ వైరల్ అవుతుంది. ఈ మీమ్ మహేష్ బాబు అభిమానులను సర్కారీ వారి పాట రిజల్ట్ విషయంలో టెన్షన్ పెడుతుంది. అయితే మహేష్ బాబు ఈ సెంటిమెంట్ను ఖచ్చితంగా బ్రేక్ చేస్తారని కొందరు అభిమానులు భావిస్తున్నారు. సర్కారీ వారి పాట సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. సర్కారీ వారి పాట ట్రైలర్ యూట్యూబ్లో అంచనాలకు మించి రికార్డులను సృష్టిస్తోంది. ఈ ట్రైలర్కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ఈ ట్రైలర్ ట్రెండింగ్లో నిలవడంతో పాటు ట్రైలర్ను డైలాగ్స్ ఫ్యాన్స్ను మెప్పించేలా ఉన్నాయి. భారీ బడ్జెట్తో సర్కారీ వారి పాట తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా భారీ లాభాలు సాధిస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తి సురేష్కు గత కొంతకాలంగా సక్సెస్ లేదు. అయితే సర్కారీ వారి పాట సినిమా మాత్రం ఖచ్చితంగా తనను సక్సెస్ ట్రాక్లోకి వచ్చేలా చేస్తుందని కీర్తి సురేష్ నమ్ముతుంది. మే 12వ తేదీన గురువారం రోజున ఈ సినిమా విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కగా రెగ్యులర్ బయ్యర్లకే ఈ సినిమా హక్కులు ఇచ్చారని తెలుస్తోంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.